హాయ్ అండి హలో వెల్కమ్ టు కర్నూలు వంటలు నేను మీ సుహాసిని ఈరోజు నేను మీకోసం స్పైసీగా ఉండే మసాలా కారం గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈజీగా ఇంకా టేస్టీగా ఎవరైనా చేసుకోగలరు ఈసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలి ఇలా ఒక కప్పు మైదాపిండి తీసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు నేను ఇక్కడ వన్ టూ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఇంకా రుచికి సరిపడా కారము మీరు ఎంతైతే తినాలనుకుంటున్నారో అంత యాడ్ చేసుకోవచ్చు దీంట్లో వన్ టీ స్పూన్ జీలకర్ర ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ వాము ఇప్పుడు దీంట్లోనే వేడివేడిగా కొద్దిగా కాచుకున్న నూనె యాడ్ చేస్తున్నానండి ఇలా యాడ్ చేస్తే గుల్ల గుల్లగా వస్తాయి గవ్వలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి సో ఇలా కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి ఇలా ఒకసారి కలిపిన తర్వాత మిండి మొత్తాన్ని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇప్పుడు చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి మరీ మెత్తగా కలుపుకోకండి మనం ఎలాగైతే చపాతికి ఎలా కలుపుకుంటున్నామో అలా కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది ఇలా పిండి మొత్తంని కలుపుకున్న తర్వాత కొద్దిసేపు నాననివ్వాలి దీన్ని ఒక మీకు ఎంత టైం ఉంటే అంతసేపు నానపెట్టుకోండి నేను ఒక ట్వంటీ మినిట్స్ నానపెట్టాను ఇలా మూత పెట్టేసి నానపెట్టుకున్న తర్వాత గవ్వలు చేసుకోవడానికి చిన్న చిన్న లాగా చేసుకుంటున్నానండి ఇలా చేసుకొని అన్నీ రెడీగా చేసి పెట్టుకుందాం అన్నీ చిన్న చిన్న ఉండలాగా చేసి పెట్టుకుంటే ఈజీగా తొందరగా గవ్వల్ని చేసుకోవచ్చు చూడండి ఇలా చేసుకున్నాం కదా గవ్వలు చెక్క తీసుకొని ఇలా ఒకసారి ప్రెస్ చేసి రౌండ్గా అంటే గవ్వలు ప్రిపేర్ అయిపోతాయి మీ దగ్గర ఒకవేళ గవ్వల చెక్క లేకపోయినా చేసుకోవచ్చండి గవ్వల చెక్కనే కంపల్సరీ అవసరం అనేది లేదు ఇలా జాలి గరిట తీసుకొని రౌండ్గా ఇలా అంటే వస్తుందండి గవ్వలు ఈజీగా ఇంట్లో ఈ ఈ గంట అయితే ఎవరి ఇంట్లో అయినా ఉంటుంది కదా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా గవ్వలన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా కూడా వేడి పెట్టేశానండి ఇలా ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలన్నిటినీ కొన్నిటిని యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి హై ఫ్లేమ్లో ఉంచొద్దు స్టవ్ని ఇలా మధ్య మధ్యలో కొద్దిగా రౌండ్గా తిప్పుతూ కలుపుతూ వేయించుకుంటే మంచిగా కాలుతాయండి గవ్వలు ఒకే చోట ఉంటాయి కదా ఇలా కలుపుతూ వేయించుకోవాలి చూడండి మధ్య మధ్యలో చూస్తే తెలుస్తుంది మీకు ఎర్రగా కాలాలి ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత పక్కకు తీసుకుందామండి ఇలా పక్కకు తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇవి కొద్దిగా వేడి మీద ఉన్నప్పుడే దీంట్లో కొద్దిగా నేను ఇక్కడ కొద్దిగా కారం ఇంకా కొద్దిగా ఉప్పు కొద్దిగా చాట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను ఇలా పైన చాట్ మసాలా ఉప్పు కారం యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది సార్ మీరు కూడా ఇలా చేసి చూడండి చాలా బాగుంటాయి గవ్వలు చూడండి టేస్టీగా ఉండే స్పైసీ మసాలా కారం గవ్వలు రెడీ ఇలా చేసి పెట్టుకొని నెల రోజుల పాటు కూడా తినొచ్చు చాలా బాగుంటాయి ఈసారి పిల్లలకి తప్పకుండా ట్రై చేసి పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా నోటిఫికే నా ఛానల్ నోటిఫికేషన్స్ రావాలి అనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి